హై ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారం ప్రియులకి బ్యాడ్ న్యూస్. బంగారం ధర గత 3 నెలల గరిష్టానికి చేరుకుంది. భారత్లో బంగారం ధర 50,000 మార్క్ని దాటేసింది. భవిష్యత్తులో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. సో ఇన్నిస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంత మేర బంగారం మరియు వెండి ధరలు పెరిగాయో తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, వీడియో ఇంకా లైక్ చేసినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు. వివరాల్లోకి వచ్చినట్లయితే ఉక్రెయిన్ చుట్టూ నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధర పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. సరే, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైనటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లలో బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. ముందుగా వెండి ధరలు చూసినట్లయితే నిన్న 1200 రూపాయల మేర పెరిగిన వెండి ధర ఇవాళ 600 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 69,200కి చేరింది. దేశవ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు పెరగగా బంగారం ధరలు కూడా దూసుకుపోతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 550 రూపాయలు దిగిరాగా ఇవాళ 540 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,050కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 510 రూపాయలు దిగిరాగా ఇవాళ 500 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,800కి చేరింది. ఇవి రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు. ఇలా డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ జెన్యూన్ రేట్స్కి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.